టాలీవుడ్ పరిశ్రమలో కొత్త సంచలనాలు సృష్టిస్తున్న అరుదైన సందర్భం ఇది. మన స్టార్ హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ భారీ సినిమాల్లో నటిస్తున్నారు. బాహుబలి, సాహో లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించి ప్రభాస్ ప్రపంచ స్థాయిలో తన సత్తాను నిరూపించుకున్నాడు. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ప్రభాస్ పాపులర్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ గా పలు దేశాల్లో పాపులారిటీ పెంచుకున్నారు. సాహో సినిమా కోసం హిందీ, తమిళ వర్షన్లకు డబ్బింగ్ కూడా చెప్పడం ఒక గొప్ప విశేషం. ఇప్పుడు ఇదే తరహాలో ఇతర అగ్రకథా నాయకులు ఆలోచిస్తున్నారు. బాహుబలి స్ఫూర్తితో టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సినిమా ట్రిపుల్ ఆర్ కోసం చరణ్, ఎన్టీఆర్ తమ శక్తికి మించి కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్లుగా ఎదగాలన్నది వీళ్ల ప్లాన్. ఇందులో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆంధ్ర విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమాని జక్కన్న తెరకెక్కిస్తుండగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీలో అత్యంత భారీగా రిలీజ్ చేయనున్నారు. చరణ్, తారక్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక గొప్ప విశేషంగా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా నుండి తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొమరం భీం జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారని లేటెస్ట్ న్యూస్. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో డైలాగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఎన్టీఆర్ లుక్ రిలీజ్ ఉంటుందట. తారక్ 2-3 భాషల్ని అలవోకగా మాట్లాడేయగలరు కాబట్టి ఆ భాషల్లో తారకే డబ్బింగ్ చెప్తున్నారట. ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చరణ్ కూడా తెలుగు, తమిళం, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. అయితే ఇరుగు పొరుగు భాషల్లో తన పాత్రకు తనే ఆ ఇద్దరు స్టార్లు చెప్పుకుంటారని తెలుస్తోంది. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మనం